काबुले गए त का सुबानी सुबानी जामे जा दुई पत्र बच्चा चौड़ा हो तुम इतना काटे रोड में మీకు పెన్షన్ కూడా రేపు జనవరి నుంచి పెంచిస్తారు. చేయటం కూడా వచ్చే 2 సంవత్సరాలు ఎక్కడ వచ్చినా 2 ఏళ్ళు వస్తాయి. మళ్ళీ జగన్ అన్న మనం గెలిపిస్తుంది. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా ఇబ్బంది లేదు. ఇదే రకంగా మీకు సాయం జగన్ అన్న ఒకసారి వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ సాయం చెప్పన వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ పెన్షన్ వస్తాం. ఈ 3 కలిపి మీకు 91,297 రూపాయలు వచ్చాయి. మళ్ళీ వచ్చే 2 ఏళ్ళు కూడా మీకు సున్నా వడ్డీ వస్తుంది. మళ్ళీ ఆసరా వస్తుంది. పెన్షన్ రేపు జనవరి నుంచి 250 రూపాయలు పెంచిస్తారు. మీకు ఇళ్ళ స్థలం వచ్చింది మీకు ఇస్తారు. ఇదిగో ఉంది మీకు సచివాలయం అడగడానికి మీకు ఇస్తారు. జగన్ అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆయన గెలిపించుకుంటే మళ్ళీ ఇదే రకంగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు పెన్షన్ చెప్తాను అది కూడా ఇస్తారు. పెన్షన్ మళ్ళీ రేపు పెంచిస్తారు. అట్లాగే అమ్మఒడి మళ్ళీ వచ్చే 2 సంవత్సరాలు వస్తుంది. ఆసరా 2 ఏళ్ళు వస్తుంది. జగన్ అన్న మళ్ళీ ఆయన గెలిపించుకుంటే మళ్ళీ ఇదే రకంగా సాయం అందుతుంది. డోక్రా ఆసరా అది కూడా వచ్చింది. 28,000 చిల్లరేమో ఆసరా కింద వచ్చింది. మీకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 5 వేలు వచ్చింది. మీరు పెన్షన్ 42,500 పెన్షన్ ఇప్పుడు దాకా పంపించారు. మళ్ళీ వచ్చే 2 సంవత్సరాలు కూడా ఇదే రకంగా మీకు డబ్బులు వస్తుంది. జగన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆసరా డోక్రా ఆసరా వసతి దీవెన వైఎస్ఆర్ 3 రాష్ట్రాల్లో 2 డబ్బులు వచ్చాయి. మళ్ళీ మీ పిల్లలు చదువుకుంటే మళ్ళీ విద్యా దీవెన వస్తుంది. వచ్చే 2 ఏళ్ళు ఆసరా వస్తుంది. డోక్రా వసతి దీవెన వస్తుంది. 47,250 రూపాయలు వైఎస్ఆర్ 0 రూపాయలు
మళ్ళీ వచ్చే 2 ఏళ్ళు మీరు జయంతి వస్తుంది మసా నిద్ర చెప్పన పెన్షన్ వస్తామండి 53,750 రూపాయలు మీకు వైఎస్ఆర్ ఆసరా అంటే డోక్రా ఆసరా కింద 32,400 రూపాయలు వైఎస్ఆర్ 0 వడ్డీ 5,000 మొత్తం కలిపి 99,000 వచ్చే 2 ఏళ్ళు వచ్చే 2 సంవత్సరాలు మీరు అమ్మగడు రైతు కూడా సార్ వచ్చింది 27,000 మొత్తం మీకు 56,000 వచ్చే 2 ఏళ్ళు రైతు భరోసా వస్తుంది అమ్మగడు మళ్ళీ జగన్ ఐడియాలు కూడా జగనాన్ని గెలిపించుకుంటూ వచ్చే 5 ఏళ్ళు కూడా స్కీమ్లన్నీ సైడ్ సైడ్ జగనాన్ని గెలిపించుకుంటే మళ్ళీ మీకు 3,000 వాలంటీర్ డ్యూటీ తీసుకొచ్చి ఇస్తారు జగన్ చెప్పనమ్మా వైఎస్ఆర్ చేయాలి వచ్చే 2 ఏళ్ళలో మీ పెన్షన్ మొత్తం ఎలా వస్తుంది అమ్మఒడి ఆయన జగనాన్ లెటర్ రాశారు నేను పంపించాను మళ్ళీ వచ్చారండి ఆసరా వస్తుంది అమ్మఒడి వస్తుంది విద్యాదేవి అమ్మఒడి అమ్మఒడి వచ్చే 2 ఏళ్ళు అయిపోతే ఇవి అయితే రావు ఇవే రాకపోతే వసతి వస్తుంది ఇప్పటిదాకా 111,000 మీ వచ్చే స్కీమ్లో అర్హత ఉంది మళ్ళీ వచ్చే 2 ఏళ్ళు వస్తే జగనన్న గెలిపించుకుని వచ్చే 5 ఏళ్ళు పట్ల సాయం ఉంది 5,000 విద్యాదీవెన 54,000 చదువుకుంటున్నాడు అమ్మఒడి 2 సార్లు వచ్చిన 29,000 వచ్చే 2 ఏళ్ళు అమ్మఒడి వస్తుంది
విద్యాదీయం వస్తుంది, ఔషధీయం వస్తుంది, ఆసనం మళ్ళీ ధ్యానం. మీకు వాహనం రెండు సార్లు 30,000 ఏదైనా అమ్మఒడి 2 సార్లు 29,000 కలిపి 59,000 మళ్ళీ వచ్చే 2 ఏళ్ళలో మీకు వాహనం ఇక్కడ కంటిన్యూ వస్తుంది. మీకు అమ్మఒడి 2 ఏళ్ళు వస్తుంది. జగనాన్ని గెలిపించుకుంటే ఇబ్బంది కానీ మళ్ళీ సాయం రెండు ఫేజ్లో ఉన్నాయి వస్తుంది ఇబ్బంది అది ఇబ్బంది పెన్షన్ 68,000 ఆరోగ్యశ్రీ కింద ఏమో 8,000 మొత్తం ఇప్పుడు 73,000 వచ్చింది. ఆ పెన్షన్ మళ్ళీ రేపు జనవరి నుంచి 250 రూపాయలు పెంచి వస్తుంది. 3,000 దాకా వస్తాయి, లాస్ట్ 3,000 వస్తాయి. వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. మళ్ళీ జగనన్న ఇబ్బంది లేకుండా అమ్మఒడి వస్తాం. 29,000 వచ్చినాయమ్మా, 2 సార్లు వచ్చినాయి. రేపు వచ్చే 2 సంవత్సరాలు కూడా మీకు వస్తాయి. పెట్టుకుంటే ఓట్లేసి గెలిపించుకుంటే వచ్చే 5 ఏళ్ళు కూడా ఇబ్బంది లేదు. మొత్తం క్యాంపింగ్ మీకు ఇంటి స్థలం కూడా వచ్చింది. అలా మిగిలి 52,000 వచ్చింది. చెప్పన ఎవరు మీరు పెన్షన్ వస్తాం వైఎస్ఆర్ చేయిత 2 సార్లు వచ్చింది. 18,250 వచ్చే 2 ఏళ్ళు వైఎస్ఆర్ చేయిత మీకు పెన్షన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు ఫస్ట్ బార్కే చేయండి. 29,000 మళ్ళీ వచ్చే 2 ఏళ్ళు కూడా వస్తుంది. మాకు ముందు చెప్పేది అదేగా వచ్చే 2 ఏళ్ళలో 2 సార్లు మళ్ళీ వస్తుంది. పెన్షన్ వస్తుంది. వచ్చే 2 సంవత్సరాలు కూడా ఈ స్కీములు వస్తాయి. జగనన్న గెలిపించుకుంటూ వచ్చాయి. జగనన్న చేదోడు 20,000 పెన్షన్. అమ్మఒడి ఒకసారి వచ్చింది, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే నెలలో వస్తుంది. వచ్చే 2 సంవత్సరాలు వస్తాయి. రైతు భరోసా మీకు ఇంటి ఫ్లాట్ వచ్చింది, ఎన్ని శాంక్షన్ మీకు వచ్చే స్కీములు ఏదైతే అమ్మఒడి ఉందో అది కంటిన్యూ. మీకు ఇంటి పట్టం ఇల్లు శాంక్షన్ అది జగనన్న గెలిపించుకుంటే ఇబ్బంది లేకపోతే స్కీమ్ వచ్చిందా? ఆయా సచివాలయంలో పెంచుతాను. ఇది సెకండ్